హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీశైలం వ్లాగ్, అది కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు చూపిస్తాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసినట్లయితే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఉదయాన్నే 9 గంటలకైతే బయలుదేరాము. అలాగే ఇలా మధ్య మధ్యలో ఆగుకుంటూ విజయవాడ నుంచి మేమైతే శ్రీశైలం చేరుకున్నామండి. మామూలు సెలవు రోజుల్లో అయితే మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక కోటప్పకొండ అలాగే మంగళగిరి ఇవన్నీ చూసుకుంటూ మేము శ్రీశైలం చేరుకునేవాళ్ళం. ఇప్పుడైతే డైరెక్ట్గా శ్రీశైలమే చేరుకున్నామన్నమాట. ఇక్కడ చూడండి, శ్రీశైలం 50 కిలోమీటర్స్ అని రాసి ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా డోర్నాల చేరుకోవచ్చు. శ్రీశైలం వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఘాట్ రోడ్ టైమింగ్స్ తెలుసుకోవాలండి. డోర్నాల ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 9 కి క్లోజ్ అవుతుంది, అలాగే ఉదయం 6 కి ఓపెన్ అవుతుంది. ఈ మధ్యలో మనకి క్లోజ్ లోనే ఉంటుంది అనమాట నైట్ అంతా కూడా. ఇక్కడ మనకి టోల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారండి. కారుకు వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా చాలా మలుపులతో చాలా థ్రిల్లింగ్ గా బాగుంటుంది. మీరు ఇలా ఘాట్ రోడ్ చూస్తూ ఉండండి, మీకు ధూళి దర్శనం గురించి చెప్తాను. మేమైతే స్ట్రైట్ గా వెళ్ళి ధూళి దర్శనం చేసుకున్నామండి. ధూళి దర్శనం అంటే ఏమీ కాదు, మనం ఎలా ఉన్న వాళ్ళం అలాగే దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట. అదేనండి ధూళి దర్శనం అంటే. అందరూ అడుగుతున్నారు ధూళి దర్శనానికి ప్రత్యేకించి లైన్ ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు. ప్రత్యేకించి లైన్ అంటూ ఏమీ ఉండదండి. ఉచిత దర్శనంలోనే మనం ధూళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఫ్రీ లైన్లోనే ధూళి దర్శనానికి వెళ్ళాలి. అలాగే కొంతమంది ధూళి దర్శనానికి టైమింగ్స్ ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. టైమింగ్స్ అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండవండి. ఉచిత దర్శనం టైమింగ్సే అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8:30 మధ్యలో ఎప్పుడైనా మనం ధూళి దర్శనం చేసుకోవచ్చు. అదేనండి ఉచిత దర్శనం టైమింగ్సే అన్నమాట ధూళి దర్శనం టైమింగ్స్. ఇంతేనండి ధూళి దర్శనం అంటే. ఇలా మనమైతే శ్రీశైలం చేరుకున్నాము. ముందుగా సాక్షి గణపతి టెంపుల్ అయితే వచ్చింది. మేమైతే సాక్షి గణపతిని శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు దర్శించుకున్నామండి. మనం ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు సాక్షి గణపతిని దర్శించుకోవాలంట. ఇలా మేము గుడి దగ్గరికి చేరుకునేసరికి 5:30 అరౌండ్ 6 అలా అవుతుందన్నమాట. సో ఇక్కడే మేము కార్ని పార్క్ చేసి, ఇక్కడ గేటు కనిపిస్తుంది కదా, ఆ గేటు చిన్న గుడి కనిపిస్తుంది కదండి, ఆ గుడి దగ్గర నుంచి మనకి మెయిన్ గుడి దగ్గరగా ఉంటుంది. సో అక్కడి నుంచే మేము స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్ ధూళి దర్శనం కాబట్టి మేము ఇలా స్టార్ట్ అయ్యి ముందుగా ధూళి దర్శనం చేసేసుకున్నామండి. తర్వాతే మేము రూమ్ తీసుకుని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మీకు ఇక్కడ రూమ్స్ అన్ని రద్దీ సమయాల్లో అయితే కొంచెం కష్టమవుతుంది, కానీ రూమ్ దొరకడం మామూలు సమయాల్లో మనకి రూమ్ అనేది ఈజీగానే దొరుకుతాయి. దేవస్థానం రూమ్స్ ఉంటాయి, అలాగే అన్ని క్యాస్ట్ల వాళ్ళకి సత్రాలు ఉన్నాయండి. ఇక్కడ ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి ఆధార్ కార్డు ఉంటే అన్ని సత్రాల్లో కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే ఇలా ధూళి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము తర్వాత స్పర్శ దర్శనం చేసుకుందాము అనుకున్నాము. మేము ఇదివరకు వెళ్ళినప్పుడు అయితే అక్కడే స్పర్శ దర్శనం టికెట్లు అయితే ఇచ్చేవారు. ఇప్పుడైతే స్పర్శ దర్శనంతో సహా అన్ని ఆర్జిత సేవలు, అభిషేకాలు అన్నీ కూడా ఆన్లైన్లోనే ముందుగా టైం స్లాట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలటండి. మాకైతే ముందుగా విషయం అయితే తెలియలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. అన్ని టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలటండి. ఫ్రీ స్పర్శ దర్శనం కూడా ఉంటుందంట. అది ఎప్పుడంటే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉంటుందంటండి. అది కూడా 2:00 నుంచి 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఫ్రీ స్పర్శ దర్శనం ఈ 4 రోజులు ఉంటుందంట. స్పర్శ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా పంచే కండువ, మగవారు, ఆడవారైతే సారీ కట్టుకుని రావాలంట. ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి టైం స్లాట్ ఉంటుంది కదండి, ఆ టైం స్లాట్ని జిరాక్స్ తీయించుకుని ఆధార్ కార్డు కానీ ఏదైనా మన గుర్తింపు కార్డు కానీ తీసుకుని ఒక 1 గంట ముందు దర్శనానికి వెళ్ళాలటండి. వాళ్ళన్ని చెక్ చేసి అప్పుడు దర్శనానికి అయితే పంపిస్తారు. వీరు కూడా పంచే కండువ, మగవారు, అలాగే ఆడవారు సారీ కట్టుకుని వెళ్ళాలంట. ఇక్కడ అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇలా బోర్డ్స్ మీద అయితే ప్లే చేశారు. ఇలా మేము ధూళి దర్శనం చేసుకుని వచ్చిన 7:30 అలా అవుతుందన్నమాట. సో తొందరగానే అయిపోయిందండి దర్శనం, ఎక్కువ టైం ఏం పట్టలేదు, 1 గంటలోనే అయిపోయింది. ఇలా మేము బయటకు వచ్చి రూమ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, దేవస్థానం నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఎడం చేతి వైపు అన్నదాన సత్రం ఉంటుందండి. అది మధ్యాహ్నం అయితే భోజనం పెడతారు, అలాగే సాయంత్రం అయితే
టిఫిన్లు పెడుతున్నారు. టిఫిన్ అంటే ఉప్మా, కిచడి ఇటువంటి పెడుతున్నారన్నమాట. సో మీరు వీలైన వాళ్ళు అన్నదాన సత్రంకి వెళ్ళి, వీలైతే అన్నదానానికి ఎంతైనా విరాళం ఇచ్చి అక్కడ దేవుడి ప్రసాదాన్ని స్వీకరించి రావచ్చు. ఇక్కడ ఆర్జిత సేవల గురించి చెప్తున్నారు, ఒకసారి లైవ్ లో వినండి. అన్ని ఆర్జిత సేవలు స్వచ్ఛతలు అందుబాటులో ఉన్నాయి. వెబ్సైట్ ఇలా మేము ధూళి దర్శనం చేసుకున్న తర్వాత రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఉదయాన్నే 4:30 కల్లా మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆ టైమింగ్స్ లో అయితే చాలా ఖాళీగా ఉంటుందండి దర్శనం చేసుకోవడానికి. ఇలా దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, మీకు వీలైతే మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మనం తర్వాత వీరభద్ర స్వామిని దర్శించుకుంటాం కదా, ఆ పక్కనే కుడి చేతి వైపు వృద్ధ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఉంటుందండి. అలాగే అక్కడే దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంటుంది. కొంచెం మనం పక్కకి వెళ్ళినట్లయితే కనిపిస్తాయన్నమాట. అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అదే మనం ముందే అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయినట్లయితే ఇంకా బయటకే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట, మళ్ళీ వెనక్కి రానియట్లేదు. సో ముందుగా ఇది చూసుకోండి. రద్దీ రోజుల్లో అయితే అది క్లోజ్ చేస్తారనుకుంటాను, ఫ్రీ రోజుల్లో వదిలి దర్శనానికి అయితే అనుమతిస్తున్నారు. బోర్డ్స్ మీద చూడండి, మనం ఆన్లైన్లో ఎలా టైం స్లాట్ని బుక్ చేసుకోవాలో అంతా క్లియర్గా రాసి ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి షాప్స్ అండి. ఇవి దేవస్థానం బయటకు వచ్చిన వెంటనే ఎదురుగానే ఉంటాయి. ఈ షాప్స్ అయితే వరుసగా చాలా ఉన్నాయి. ఇది ఒక కాంప్లెక్స్ లాగా కట్టారన్నమాట. అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి మనకి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను అక్కడి వాళ్ళని అడిగి తెలుసుకున్నానండి. సో అదే మీకు చెప్తున్నాను, మేమైతే ఇయర్లీ వన్స్ వెళ్తాము అంతే. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎదురుగా 365 వత్తుల దీపాలను అయితే పెడుతున్నారు. అక్కడ దీపాలు వెలిగించి నమస్కారం చేసుకుని గోత్రనామాలతో అక్కడ పూజారి కూడా ఉన్నారండి చేయడానికి. మనకి పక్కనే రూమ్స్ అనేవి ఉంటాయన్నమాట, మనం ఇలా అయితే నడిచి వచ్చేయచ్చు. ఇలా మేము పూజ చేసుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళి రూమ్ ఖాళీ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని గోత్రనామాలు చెప్పుకుని అక్కడి నుంచి డ్యామ్కి వెళ్ళి డ్యామ్ని చూసి అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మనకి దారిలో విజయవాడకి ఈ శ్రీశైలంకి మధ్యలో త్రిపురాంతకం అనేది వస్తుందండి, అక్కడ కూడా చూసాము, అది చాలా బాగుంది. ఆ వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తానన్నమాట. ఆ గుడి కూడా చాలా పురాతనమైంది, అక్కడ చరిత్ర అన్నీ కూడా తెలుసుకుందాము ఆ గుడిని చూస్తూ. సో ఇదన్నమాట అండి శ్రీశైలం బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి చేరుతుందండి మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.